హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీనివాస్ వరల్డ్. ఇది మేము తిరుపతికి వెళ్ళామని చెప్పాను కదా, ఫ్యామిలీ టూర్ అని చెప్పేసి. దానికి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. నా వాయిస్ అంతా వేరే ఉందండి, మొత్తం థ్రోట్ పెయిన్ వచ్చింది. మేబీ క్లైమేట్ చేంజ్ అయ్యి వాటర్ చేంజ్ అయినందువల్ల అయిండొచ్చు, కాకపోతే అదే వాయిస్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. కంటిన్యూషన్ అనమాట. నేను ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ చూస్తున్నాను కదా, దానికోసం దానికి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఓకే జస్ట్ వీడియో తీసుకున్నాను అనమాట. మళ్ళీ వెళ్తామో లేదో అన్నట్టు వెళ్ళొచ్చులేండి, కానీ నాకు ఉంటుంది కదా ఫస్ట్ మెమొరీ ఈజ్ ద బెస్ట్ మెమొరీ అంటారు కదా ఏదైనా, అందుకోసం తీసుకున్నాను అనమాట. మా వాళ్ళు చెకింగ్ కోసం వెళ్తున్నారనమాట. బట్ నిజంగా ఎన్నిసార్లు చెకింగ్ చేస్తారంటే మాకు నాకు విసుగొచ్చింది నిజంగా. అంటే ఇంత అందుకే అంటారేమో 2 అవర్స్ ముందు ఉండాలి ఎయిర్పోర్ట్లో అని చెప్పేసి. ఎంత చేస్తూనే ఉంటారు, మనం వెళ్తూనే ఉంటాము, ప్రతి దగ్గర చెకింగ్ చేస్తూనే ఉంటారు. 10 to 15 మినిట్స్కి ఒకసారి చెకింగ్ చేస్తూనే ఉంటారు. నేనైతే మా వారు చూసుకుంటున్నారనమాట అవన్నీ. ఇంకా నేనైతే వీడియో తీసుకుంటా ఉన్నాను. ఇంకా లగేజ్ దగ్గరకు వచ్చామన్నమాట, చెకింగ్ అంతా పూర్తయింది, లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయాలి కదా వాళ్ళకి, దానికోసం వచ్చామన్నమాట. లగేజ్ కూడా వాళ్ళు వెయిట్ చేసుకొని చెక్ చేసుకుంటారు కదా, అక్కడి కోసం వచ్చామన్నమాట. మాకైతే పర్ పర్సన్ 15 కేజీస్ తీసుకురావాలి, ఎక్స్ట్రా తీసుకురావద్దు అని చెప్పారంట. కాకపోతే మావంతా కలిపి మేము చెక్ చేసుకోకుండా ఊరికే తీసుకొని వెళ్ళాము. కాకపోతే చాలా తక్కువే వచ్చింది మా లగేజు, మేమే భయపడి ఊరికే తక్కువ తీసుకెళ్ళామన్నమాట. ఎక్స్ట్రా ఎక్కువ తీసుకెళ్ళాము, అక్కడ వేడి చలి ఉంటుంది అని చెప్పేసి స్వెటర్స్ బెడ్షీట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాము. బెడ్షీట్స్ అయితే యూజ్ అయ్యాయి కానీ రెయిన్ కోట్స్ అయితే ఏమి యూజ్ కాలేదు. ఒక బ్యాగ్ అంతా వేస్ట్ అనిపించింది నాకు. అక్కడికి వెళ్ళాకలేండి, తెలియకోకుండా తీసుకెళ్ళాము కానీ తెలిసి క్లైమేట్ ఎట్లుంటుందో ఏంటో తెలియదు కదా మనకు. కాకపోతే మేము వెళ్ళినప్పుడు అయితే అసలు చలేదు, మొత్తం హాట్ ఉన్నింది అక్కడ టూర్లో. ఇంకా అయిపోయింది అనమాట. మిగతా ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి కదా, వాళ్ళకి ఫోన్ చేస్తున్నాడు అనమాట మా ఆయన, ఎక్కడెక్కడ ఉన్నారు అందరూ, ఒకటే ఫ్లైట్ అందరూ ఒకటే దగ్గర ఉండి వెళ్దాము అని చెప్పేసి కాల్ చేశారు. ఒక ఇద్దరు అయితే కలిశారు, వీళ్ళు కలిశారనమాట. మిగతా వాళ్ళైతే ఇంకా కలవలేదు మాకు. షాపింగ్ మాల్స్ అయితే మాల్స్ కాదు, షాప్స్ ఉంటాయి కదా మనము షాపింగ్ చేసేటివి, అక్కడైతే ప్రతిదీ ఉందండి. బేకరీస్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, మామూలు మనము కాస్మెటిక్స్ షాపింగ్ చేసుకోవచ్చు. ఇదే ఇది దొరకదు అన్నట్టు ఉన్నాయన్నమాట, అన్ని బ్రాండెడ్ షాప్సే ఉన్నాయి. ఇంకా మా వాళ్ళైతే ఎక్స్కలేటర్ వచ్చిందనమాట. ఇంకా పిల్లలకి దీని మీద చూస్తే చాలా క్యూరియాసిటీ, హ్యాపీ అనిపిస్తుంది కదా. నేను వీడియో తీస్తుంటే మా ఆయన అన్నారు వెనకల నుంచి ఏం తీస్తున్నావే, ముందు నుంచి వెళ్ళి దిగి కనిపిస్తుంది నీ క్లియర్గా అంటే. నేను ఇంకోవల్ల నాగండి ఆగండి అని చెప్పేసి నేను ముందుకి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాను అనమాట తీద్దామని చెప్పేసి. వస్తున్నారు ఆ పిల్లలు అయితే మంచిగా ఉరుక్కుంటా వస్తున్నారనమాట, అంత స్లోగా వస్తుంది అది. ఉరుక్కుంటా వచ్చి ఫోజులు పెడుతున్నారు మమ్మీ ఇట్లా తీ ఇట్లా తీ అని. ఇంకా మా పిల్లలకి తోడు ఇంకా ఇద్దరు పిల్లలు జమ అయ్యారు కదా, ఇంకా హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా మా పిల్లలతో పాటు మా వారు కూడా, మా వారు బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలతో, అందుకే మా ఆయన చుట్టే తిరుగుతూ ఉంటారు పిల్లలు. కావాలంటే మీకు చూపిస్తాను వ్లాగ్, కంప్లీట్ వ్లాగ్ కాదు ఈ టూర్ అంతా కంప్లీట్ అయ్యే లోపల మా ఆయనతో పిల్లలు ఎలా ఉంటారో కూడా చూపిస్తాను నేను. చూస్తున్నారనమాట ఫ్లైట్స్ చూస్తున్నారు, మన బస్ స్టాండ్లో బస్సులు ఆగినట్టే ఆగాయి అని అడుగుతున్నాను నేనైతే. అంతే కదా ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్స్, బస్ స్టాండ్లో బస్సులు, రైల్వే స్టేషన్లో రైళ్ళు ఎలా ఉంటాయి, ఇంక ఇది కూడా కామన్ అంటే. ఎంత బాగుందండి వ్యూ అయితే, చాలా బాగుంది. మేము ఇంకా వ్యూస్ బాగుంటే ఫొటోస్ తీసుకోకుంటుంటే మనం ఎందుకు ఊరుకుంటాం. పిల్లల్ని పెట్టి ఫొటోస్ తీస్తున్నారనమాట మా ఆయన, నేనైతే వీడియో తీసుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎగ్జైటీ కూడా అనిపించింది. నేను ఎప్పుడు అనుకోలేదు కూడా నేను ఏరోప్లేన్లో జర్నీ ట్రావెల్ చేస్తాను అని చెప్పేసి. ఇది మనకు ఒక రకంగా ఒక బెస్ట్ మూమెంట్ అనుకోవచ్చు, బెస్ట్ జర్నీ కూడా అనుకోవచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మా పిల్లలు అయితే ఇద్దరు ఇంకా స్టార్ట్ చేసేసారు అల్లరి, తనకు తోడు ఇంకా ఇద్దరు చిన్నపిల్లలు కూడా యాడ్ అయ్యారు కదా, ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారనమాట. నేనైతే తీసుకుంటా ఉన్నాను. ఫోజులు కూడా కొంతమంది ఇంకా వెయిట్ చేస్తున్నారనమాట, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పేసి. ఇంకా టైం అయిందని చెప్పేసి బయలుదేరిపోయాము. డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి అనమాట, తీసుకోవడానికి పోతే ఇంకా మన బడ్జెట్లో లేవు అవి.
బయట దొరికేదానికంటే డబల్ త్రిబుల్ ఉన్నాయి రేట్స్ అయితే. ఇంకా మా వారు వచ్చేసి ఇది ఇది ఎయిర్పోర్టు, ఇక్కడ చూడాలే కానీ షాపింగ్ చేయకూడదు అని చెప్తున్నారనమాట. నిజమే అనిపించింది, మనకు సేమ్ బ్రాండెడ్ సేమ్ డ్రెస్సెస్ బయట హాఫ్ రేట్కే వచ్చేస్తాయి. మనకు ఆన్లైన్ కాకపోయినా మామూలు వాళ్ళవి ఉంటాయి కదా షోరూమ్స్, అక్కడికి పోయినా సరే మనకి హాఫ్ రేట్కే వచ్చేస్తాయి. సరే జస్ట్ సీ అండ్ ఎంజాయ్ అనమాట ఎయిర్పోర్ట్లో. ఇంకా వెళ్తున్నాం అనమాట, ఎక్స్కలేటర్లో వెళ్తున్నాము. మనము ప్లెయిన్కి వెళ్ళాలంటే మనకు బస్సెస్ ఏమంటారు బస్సెస్ తీసుకెళ్తాయంట అక్కడికి. దానికోసం క్యూలో నిలబడ్డాం అనమాట. బస్సెస్ నిండినాక ఒక్కొక్క బస్సు నిండినాక ఒక ప్లెయిన్ దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళు డ్రాప్ చేసి వస్తున్నారు. ఫుల్ అయిపోయింది, మేమైతే వెయిట్ చేస్తున్నాము నెక్స్ట్ బస్ కోసం. అందరం ఒకసారి వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా మా పిల్లలుండి మమ్మీ నాకు ఫోటోలు తీయి అంటే సరే తీసుకుందాం తీ అని చెప్పేసి, మా పెద్ద బాబుకి బాగా ఇంట్రెస్ట్ అనమాట ఫొటోస్ తీసుకోవడం అవన్నీ. అయితే ఓ రకరకాల ఫోజులు పెడతా ఉంది. మా చిన్న పాప పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు ఫోటోలు తీసుకోవడానికి, కానీ మా పెద్ద పాప బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దానికి ఇంకా ఫొటోస్ తీసాము. ఇంకా మా బస్సు కూడా వచ్చేసింది అనమాట, ఎక్కేస్తున్నాం అనమాట. ఎక్కేసాము, ఎక్కేసి ఇంకా మా వాళ్ళు ఎవరెవరు వచ్చారో అన్నీ చూసుకుంటున్నారనమాట. ఎక్కేసి ఎక్కి కూర్చున్నాము. ఇది తీసుకెళ్తుంది అనమాట ఫ్లైట్ దగ్గరికి. ఇంకా మా 3 ఫ్యామిలీస్ కనిపించాయి మాకైతే. వాళ్ళు మా ఇంతకు ముందర ఉన్నారు కదా, వాళ్ళతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా జాయిన్ అయింది. ఇంకా అందరం కలిసి ఎక్కేసి బయలుదేరిపోతున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బయలుదేరిపోయింది బస్సు, నేను ఇంకా వీడియో తీసుకుంటున్నాను. అదే అక్కడ ఎట్లుంటుందో ఒక చిన్న బిట్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇంకా వచ్చేసింది స్టాప్ అయితే, అదే మేము ఎక్కాల్సిన ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇదేనన్నమాట ఫ్లైట్, తిరుపతి ఫ్లైట్. ఇంకా దిగిపోతున్నాము. దిగి ఫ్లైట్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి, నెక్స్ట్ తిరుపతిలో ఎలా దిగాము, అక్కడ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.